స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా కడప జిల్లా బద్వేలో సిపిఐ నాయకులు జాతీయ పతాకాన్ని ఎగరవేసి నివాళులర్పించారు. పోరుమామిళ్ళ మండలం రంగసముద్రం పంచాయతీలోని తిరుపతి రెడ్డి కాలనీలో 74వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా సిపిఐ సీనియర్ నాయకులు జి అబ్దుల్ ఖాదర్, పట్టణ కార్యదర్శులు పిడుగు మస్తాన్, రవికుమార్లు జాతీయ జెండాను ఎగురవేసి ప్రతిజ్ఞ చేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సిపిఐ సీనియర్ నాయకులు జి అబ్దుల్ ఖాదర్ మాట్లాడుతూ, బడుగు బలహీన వర్గాల పేదల సమస్యలు పరిష్కారం అయినప్పుడే స్వాతంత్రం వచ్చినట్లేనని ఆయన అన్నారు. భారత రాజ్యాంగ మౌలిక సూత్రాలను బలహీనపరుస్తూ, అమెరికా ఆదేశాలను తప్పకుండా పాటిస్తూ దేశ స్వతంత్రంనకు భంగం కలిగిస్తున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ విధానాలను ఎండగట్టి భారత రాజ్యాంగ స్వతంత్రతను కాపాడుకుందామని ఆయన అన్నారు. మాకు పట్టాలు రాలే, మాకు స్వతంత్రం రాలే, మాకు దైన్యం చెప్పేటోళ్ళు ఎవరు లేరు. అందరికీ ఉండే వాళ్ళకే అందరికి అప్పగించన్నారు. మాకు బీదాభికకు పట్టాలు ఇచ్చే కార్యక్రమే మాకు తెలియడం చూసినే కానరాడం లేదు. మాకు దైన్యంగా మాకు పట్టాలు ఇచ్చి బీద వాళ్ళకి 2 సెంట్ల భూమి కోసము మేము కాకులాడుతున్నాము. మాకేమో ఆచులు ఇవ్వనిలే, మీ ధాన్యం ఇవ్వనిలే. మాకు పట్టాలకు 6 ఏళ్ళ నుంచి మేము ఈ తిరుపతి రెడ్డి కాలనీలో మేము ఇలా వనవాసం చేస్తున్నాము. మాకు మాకు పట్టాలు ఇచ్చి మాకు స్వతంత్రం వచ్చేటట్టుగా మాకు చేయండి. అధికారులకు నమస్కారం. మాకైతే న్యాయం జరగలేదు. పాములలో తేళ్లలో ఇక్కడ నేను నివాసం చేస్తాను. ముసలనక ముత్తు కనుక పిల్ల జల్ల ఇక్కడనే ఉంది. మేము జీవితాంతరం ఇక్కడనే 7 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటే మాకు అనేది న్యాయం జరగలే, మాకు స్వాతంత్రం రాలే. మీకైతే అధికారులకు స్వాతంత్రం వచ్చింది, ఎక్కడైనా మీరు చేయించుకుంటారు. మాకైతే ఎవరు న్యాయం చేసేవాళ్ళు లేరు. దయచేసి న్యాయం చేయమని, పేదవాళ్ళ పక్కన మీరు ఉండి న్యాయం చేసినప్పుడే స్వాతంత్రం వచ్చిన దాన్ని నమ్ముతుండం కాబట్టి మీరంతా జయప్రదంగా చేసుకొని ఈ న్యాయం చేసి పేద ప్రజలకు న్యాయంగా నిలబడమని మీకు మనవి చేసుకుంటా ఉన్నాం. నుంచి ఇక్కడ ఉన్నాము. గుడిసెల్లోనే వనవాసం చేస్తా. కరెంటు లేదు, తాగేదానికి నీళ్లు లేవు. కొంతమంది ఎంతోమంది జబ్బులు వేసి చనిపోయినారు. పాముల మధ్య వేల మీద కొట్లాడుతుండే కనుక మన గురించి ఏదో కానీ ఏ ఒక అధికారులు వచ్చి మమ్మల్ని పరిష్కారం చేసి ఏందిమ్మా ఇట్లా ఉండారు అనే పరిష్కారం చేసిన నా దూడే లేదు. ఎవరు చిన్న కానీ మేము విద్యాసంలో ఏ చేస్తాం నేను చెప్పేటోడు కానీ ఇంతవరకు మనకు రాష్ట్ర పరిపాలన చేస్తాను. ఎవరే కానీ వచ్చారు మనం ఇంత కూడా చేయలేదు. మనకు రాష్ట్ర పరిపాలన చేస్తున్నారు. స్వాతంత్రం వచ్చింది, ఇంతవరకు స్వాతంత్రం వచ్చింది. ఉన్నేళ్ళకి స్వాతంత్రం వచ్చింది కానీ లేని వాళ్ళకి ఎవరికి ఒకరు స్వాతంత్రం రాలేదు. మన గురించి, మన తిరుపతి రెడ్డి కాలి గురించి పేదలకు అధికారం ఇచ్చి ఏదైనా సహాయం చేసి మనకు స్వాతంత్రం వచ్చేది చేయాలని మనం కోరుకుంటాను. దినోత్సవం గురించి మాట్లాడు. మనం గుర్తులు వేసుకుని ఉన్నాం. 6 సంవత్సరాల నుంచి ఏ రెవెన్యూ అధికారి మమ్మల్ని పట్టించుకోలేదు కాబట్టి మాకు స్వతంత్రం రాలేదని మాకు తీర్మానమైంది. మాకు ఏదో 2 సెంట్లు స్థలం ఇచ్చి గుడిసె వేసుకుంటే మేము కూడా స్వతంత్రం వచ్చిందని మేము సంతోషంగా ఆనందంగా సంతోషించేవాళ్ళము. కాబట్టి రెవెన్యూ అధికారులు కానీ ఎవరే కానీ మాకు స్పందించడం లేదు. మా గోడ ఎవరు పట్టించుకోవడం లేదు. మేము వానలకు, మబ్బులకు, ఎండలకు, ఎండి వానలకు తరిచి మేము జ్వరాలు వచ్చి బాధపడుతున్నాము. కానీ మా గురించి కొద్దిగా ఆలోచన చేసి మా గురంతా న్యాయం చేయండి.